తెలంగాణలో ప్రధాని ఆవాస్ యోజన నిధుల్ని పక్కదారి పట్టించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. వీటితో పాటు 50 అంశాలని రాజ్యసభలో ప్రస్తావించారని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదల ఇల్లు ఏ రకంగా ఆ నిధులు దారి మళ్ళుతున్నాయి, అమలు నోచుకోకుండా పోతున్న అంశంతో అదే రకంగా డిస్కమ్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బకాయిలు పడి వాటిని నష్టాల ఊబిలోకి నెట్టినటువంటి అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి భూములు హైదరాబాద్లో చాలా విలువైనటువంటి కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి భూములు ఈ రకంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రజా ఉపయోగపడేదానికి భావితరాలకు ఉపయోగపడేటువంటి ఈ విలువైన భూములను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు ఈ పార్టీకి మరి హెచ్ఎంటీ ఐడిపిఎల్ సంబంధించినటువంటి కోట్ల విలువైన భూములు ఏ రకంగా అన్యాక్రాంతమైన అంశం విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో ఆ రకంగా జీరో అవర్లో స్పెషల్ మెన్షన్లో మాట్లాడే అవకాశంతో పాటు దాదాపు నేను 50 పైగా ప్రశ్నలు సంధిస్తే 15 ప్రశ్నలకు నాకు సమాధానంలో